हाई अंडी वेलकम टू अवर चैनल ज्योतक मुच्चट्लु इरोजेंटे मेदक डिस्ट्रिक अंडी सरस्वती आलयम इकड़ा पेरूर अंडी पेरूर लो सरस्वती आलयम अकड़े कोटि दीपाराधन गोमाता की तुलाभारम अंडी गोमाता तुलाभारम अला चेसारन्नमाट चाला बागुंचिंदंडी गोमाता तुलाभारम कोटि दीपाराधन अक्कड़े भोजनालु అమ్మవారికి ఓడి బియ్యం పోయడము అవన్నీ చేశామన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వైష్ణవి క్లబ్బు చైర్మన్ వైస్ చైర్మన్ అండి. వీళ్ళ వల్ల ఇదంతా కార్యక్రమం జరిగిందన్నమాట. మాకేమో ఈ ఆంటీ ఆంటీ పక్కన మా మేనత్త పక్కన ఉంటుంది, అత్తయ్య అండి అత్త పక్కన ఉంటారు, వాళ్ళు చెప్పడం వల్ల ఇది జరిగిందన్నమాట. शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर आंटी वाला पक्कना अत्तय्य वाळ्ळु उंटारन्नमाट, मा मेनत्त डैडी वाला सिस्टर अन्नमाट. अयिते इक्कड उंटुंदि कार्यक्रमं उंदि चाला बा अनिपिस्तुंदि वस्तावा अंटे సరే అని వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించిందండి. నేను కూడా లక్షవత్తులు ముట్టేయకుండా కోటి ముట్టేయొద్దన్నారు, అందుకనే నేను లక్ష మళ్ళీ కోటి రెండు తీసుకుందనమాట. అత్త ఇంకా నాకును మా మేనత కూతురు ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళామండి. చాలా బాగా అనిపించిందండి. పూజ కానీ భజనలాగా చేయించారు. అది గోమాతకి ఒక 2 kg రైస్ తీసుకురమ్మన్నారు అక్కడ పెట్టడానికని, అది చేశారనమాట. చాలా బాగా అనిపించిందండి. అందరూ వైశ్యాస్ అండి. వాళ్ళ దాంట్లో మా మేనత్తకి ఫ్రెండ్ అనమాట విజయ ఆంటీ. ఆ ఆంటీ వల్ల మేము కూడా అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నాం. మా జన్మ కూడా ధన్యమైందండి. చాలా బాగా అనిపించింది. చూడండి ఇదంతా. ఇక్కడ కాయిన్స్ వేయాలన్నమాట మనం తీసుకెళ్ళిన కాయిన్స్. గోమాతకి ఒక చీర తీసుకెళ్ళామండి. మేము కూడా కట్టుకునే చీరని అక్కడ గోమాత దగ్గర సమర్పించి మేము తీసుకున్నామన్నమాట. అట్లా ఇవన్నీ కాయిన్స్ అందరు తెచ్చినవండి. ధాన్యాలు ఏవైనా సరే అన్నారు అక్కడ తీసుకున్నామన్నమాట. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ దుర్గామాతను చూడండి ఇలా బాగా చేశారో. శివుంది కూడా చాలా బాగా అనిపించిందండి. శివుంది కూడా చేసి పెట్టారు. ఇక్కడ ఓడి బియ్యం కూడా తీసుకెళ్ళాము. అమ్మవారికి ఓడి బియ్యం పోసాము గంగామాతకి. అదంతా చాలా బాగుందండి. మేనత కూడా కాయిన్స్ తెచ్చింది ఇస్తుందన్నమాట. చాలా బాగుందండి. గుడ్ టెంపుల్లో అయితే చాలా ఏమంటారు అలంకరణ కానీ అమ్మవారికి చాలా బాగా రెడీ చేశారు. ఇక్కడ కూడా శివుడికి ఎంత బాగా చేశారో చూడండి. డెకరేషన్ చేసి అంత శివుడు నిజంగా కూర్చున్నాడేమో అన్నట్టుగా ఉన్నాడు చూడండి. ఎంత బాగున్నాడు. కాశీ నుండి పంచలింగం తెప్పించారంటండి. 5 ముఖాలు ఉన్నాయన్నమాట శివుడికి. ఎక్కడ నేను అలాంటిది ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఉందండి. చాలా బాగా అనిపిస్తుంది. పంచలింగం అండి, పంచలింగం బాగుందండి. ఇవి వీళ్ళ వల్ల కార్యక్రమం. వైశ్యాస్కి క్లబ్ ఉందండి, వైష్ణవి క్లబ్ అని ఉంది. వాళ్ళు అరేంజ్ చేశారనమాట ఇది. ఈ ప్రోగ్రాం అన్నీ వాళ్ళే తలా కొన్ని డబ్బులు వేసుకొని ఇలా చేశారనమాట. తర్వాత పంతులు గారికి కూడా పూజ చేసిన వారికి బట్టలు పెట్టడము అవి అమౌంట్ ఇవ్వడం అలా చాలా బాగా అనిపించిందండి. చాలా బాగా చేశారు చూడండి. ఇదంతా బాగుంది డెకరేషన్ అని అక్కడ అందరు ఫొటోస్ దిగారనమాట. దిగాము. పంతులు గారు కూడా చాలా బాగా చేశాడండి పూజ. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇవ్వండి కోటి దీపాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కోటి దీపారాధన చాలా బాగా అనిపించిందండి. అందరూ వెలిగిస్తే ఇంకా బాగుంది. హోమగుండంలో దాంట్లో వేయాలి అని అంటే సరే అని తర్వాత లాస్ట్కి అక్కడ పంచముఖలింగేశ్వర అభిషేక కార్యక్రమము, తదనంతరము దీపోత్సవము కోటి దీపోత్సవము, అది తర్వాత మనకు గోమాతకు తులాభార కార్యక్రమము, ఆ తరువాత సరస్వతి మాతను దర్శించుకొని శివ శివపంచాక్షరి అక్కడ శివపంచాక్షరి యజ్ఞం జరుగుతుంది. శివ కళ్యాణంలో పాల్గొనదలిసిన వారు పాల్గొని హారతి తీర్థ ప్రసాదము స్వీకరించి వనభోజనాలు చేసి ్రహ్మణస్పదానశ్రణవన్ నోదిభిశీదసాధనం
ओम गौरी मिमाई सरलांत क्षत्येकपदे द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूटे सहस्रा अक्षरा परमे व्योमन गणेश गौरी देवताब्जोर्मुणवां ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि ఒకసారి భూతో నీళ్లు జరుగు అష్టవేషు వర్గం సమర్పయామి ఇక్కడ పూజ అవుతుందండి. పూజ కార్యక్రమం తర్వాత దీపారాధన చేశారన్నమాట. ఇక్కడ ఏంటంటే అందరూ గ్రీన్ శారీస్ కట్టుకోవాలి అని చెప్పారు. అందరం గ్రీన్ శారీసే కట్టుకున్నామన్నమాట. పూజా విధానం అయ్యే వరకు పూజ ఎవరైతే దీపారాధన చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ గ్రీన్ శారీస్ కట్టుకొని రమ్మని చెప్పారన్నమాట. వైష్ణవి క్లబ్ తరఫు నుండి చాలా బాగా చేశారండి. మాకైతే చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇదండి చూ ఎంత బాగా చేశారో చూడండి. అవి ఆర్డర్ ఇచ్చి తెప్పించారంట. మేము వెళ్ళేసరికి మా అత్తగారే తీసుకొని ఆయిల్లో తడిపి అన్నీ రెడీగా పెట్టేసి ఉంచిందండి. ఇక్కడ నుండి వెళ్ళి రెడీగా అక్కడ కూర్చోవడం, డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నాం అంతే. మా మేనత కూతురు నేను ఇద్దరం టైంకే వచ్చామన్నమాట అక్కడికి. ఇదండి ఇలా జరుగుతుంది చూడండి. ఇది మా మేనత కొడుకండి వీడు. ఇక్కడ మేనత కొడుకండి, ఆవుకి బనానా తినిపించడానికి వెళ్ళాడనమాట. అది తినేసింది, దూడ తినలేదు, ఆవు తినింది. ఇప్పుడు అక్కడ పెట్టి మా మేనత కూతురు అనమాట హారిక పెట్టి ఇక్కడ అభిషేకం చేయించాలి. అందరిలో శివలింగాలు 5 రకాలు ఉన్నాయండి. 5 రకాల లింగాలకి అభిషేకం చేయించారు. ఇక్కడ పంచలింగం ఒకటి, ఒక 5 రకాలుగా లింగాలండి. అక్కడ అంతా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పూజ దగ్గర కూర్చోవాలి అని చెప్పారు. లైన్గా వచ్చి అభిషేకం చేసి వెళ్ళాలి. ఇక్కడ చేసుకుని అటు వెళ్ళేసి కూర్చున్నాం అన్నమాట. గంగా నిశ్శబ్దం కాశీలు ఉన్న గంగకు తర్వాత గట్టిగా జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ 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 శంకర హర హర గట్టిగా హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర 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 శంకర విష్ణుమూర్తి దర్శనాత్ మనం ప్రతినిత్యం కూడా హర నమః పార్వతీ పతయే హర 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 మహాదేవ హర శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ ఒక్కరు గొంతంట కూడా అంటలేరు మీరు వెంకటరమణ ఆకలి అవుతుందా మాతాకే సరస్వతి మాతాకే ఓ మాతాకే ఇప్పుడు నిదానంగా వెలిగించండి జ్యోతిష్మతి త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి తన్వి మలామవంతీం త్వా సాధయామి భక్త్యా దీపం ప్రయక్షామి దేవాయ పరమాత్మనే ప్రాయమాం నరకాద్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపం ప్రజ్వాల్య
ఇది కార్తీక మాసం లాస్ట్ ఫ్రైడే అండి. మొన్న పెట్టిన మొన్న చేసిన వీడియో అన్నమాట ఇది. అయితే ఉసిరి చెట్టు కింద అండి కోటి దీపారాధన. ఇంత అదృష్టం చేసుకుంటూ వస్తుందండి. ఇదైతే చాలా బాగా అనిపించింది చూడండి. కోటి దీపాలు ఒకటి, లక్ష ఒకటి అండి. లక్ష ముట్టించిన తర్వాతే కోటి ముట్టియాలి అన్నారని. లక్ష వత్తులది తర్వాత కోటి దీపారాధన అండి. ఉసిరి చెట్టు కింద అండి ముట్టియడం వెలిగించడం మాత్రం. ఇక్కడ ఉసిరి చెట్టు ఉందన్నమాట. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడైతే ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని అక్కడ హోమం చేసే ఉన్నాయండి. హోమగుండాలు అక్కడికి వెళ్ళి అక్కడ అందరం పైన కంచుడిలో అంటుకునేదాకా ముట్టించింది మొత్తం వెలిగేదాకా అక్కడ ఉంచాము. తర్వాత హోమగుండంలో వేసే అక్కడ వేయమన్నారు. లోపల అందులో వేస్తే పెద్ద మంటలాగా వచ్చేసిందండి. చాలా బాగా మొత్తం వత్తులన్నీ కాలిపోయాయన్నమాట. కాలేదాకా ఉన్నాం అక్కడే కట్టెతోనే అలా అటు ఇటు చేసుకుంటూ ఉన్నాము. అది మొత్తం బూడిద అయిన తర్వాతే అక్కడ నుండి బయలుదేరామండి. ఇదండి కోటి దీపారాధన. తర్వాత గోమాత పూజ అయిందండి. అక్కడికి వెళ్ళామన్నమాట. గోమాతకి బట్టలు అవి వేసి పూజ చేశారు పంతులు గారు. అదైన తర్వాత ఇంకా అక్కడ ఓడిబియ్యం అమ్మవారికి ఓడిబియ్యం పోయడానికి వెళ్ళాము. తర్వాత అక్కడ గంగామాత ఉందా? ఉందండి. గంగామాత కూడా నీళ్ళలో ఓడిబియ్యం పోయడం అక్కడ కూడా పోసి వచ్చామన్నమాట. ఇదండి ఇలా ఉన్నాయి చూడండి హోమకుండాలు. అవి కొంచెం వెలిగేదాకా అంటుకునే అది కొంచెము ఇది అయ్యేదాకా అక్కడ ఉంచేసి తర్వాత లోపల వేసేసామన్నమాట దాంట్లోకి. ఎవరి వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాయి చూడండి. సరస్వతి మాతాకే వాసవి మాతాకే అమ్మా. ఇక్కడ అలా హారతి పాట పాడిన తర్వాత అక్కడ నుండి కొన్ని ఫొటోస్ పెట్టానండి. అత్త ఆంటీ అండి, విజయ ఆంటీ అని చెప్పాను కదా. ఆంటీ మేనత్త కూతురు, వాళ్ళకి కూతురికి ఇద్దరు కూతుర్లండి. మేము విజయ ఆంటీ అండి. ఇక్కడ అమ్మమ్మ ఉంది. వీళ్ళందరూ కాలనీ వాళ్ళన్నమాట. అందరం కలిసి వెలిగించాము కదా, అక్కడ అందరు ఉన్నామన్నమాట. ఇప్పుడను అది కూడా వినండి మీరు. సాన్వి తన్వి అండి పాపలు ఇద్దరు, హారిక పాపలు ఇద్దరు అన్నమాట. దండి ఇలా పెట్టేసి అందరం వెళ్ళిపోయామన్నమాట అక్కడ నుండి. ఇదంతా ఇలా ఉంది చూడండి. వీళ్ళండి ఇద్దరు చైర్మన్ వైస్ చైర్మన్ కోసం. సూర్య సంభవే ప్రతిక్షేమం మయా దత్తం సౌరభేయీ నమోస్తుతే ప్రత్యక్ష గోమాత తులాభార మహోత్సవ సమయే దక్షిణా నివేదయామి. ఇలా తులాభారము దక్షిణ పంతులు గారికి ఇచ్చేసి గోమాత గురించి అని ఇచ్చేసి అక్కడ హారతి పాట పాడారండి. గోమాతకి హారతి ఇచ్చారనమాట. గోవుకి కుక్కూరలు పెట్టి తినిపించిన తర్వాత గోమాతకి హారతి పాట అండి. వినండి, చాలా బాగుంది చూడండి. పుణ్యము పొందేను మూడు కోట్ల దేవతలు గోవన వెలిసేను గోవన వెలిసేను గోమాతను పూజించి క్షీర
మదన మందు కామధేనువుగా వెలిశావు అడిగినంతని చాలు వరములనిచ్చేవు వరములనిచ్చేవు జమదాని ఆశ్రమాన కామధేనువైనావు జమదాని కడుపు నింపినావు సేద తీర్చినావు గోమాతను పూజించి పుణ్యము పొందేవు మూడు కోట్ల దేవతలు గోవున వెలిసేను గోవున వెలిసేను గోమాతను పూజించి దేవతలందరూ ఒకటిగా ఉండడము వీలు కాక గోమాతలు వెలిసినారు లోక రక్ష చేయగా సర్వదేవతలకు గోవు నిలయముగా నిలిచేను సర్వదేవతలకు గోవు నిలయముగా నిలిచేను సర్వశుభములను గూర్చి వరములిచ్చు మాత వరములిచ్చు మాత గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలిసేను గోవున వెలిసేను గోమాతను పూజించి నదులన్నీ నీలోనే వేదములు నీలోనే ఔషధములు నీలోనే అన్నియు నీలోనే పాలనిచ్చు పెంచు తల్లి పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలిసేను గోవున వెలిసేను గోమాతను పూజించి శ్రీకంఠయు సహితి కరవీర మల్లికార్జులైన గంధ సుమములన్ మురిపండు తోడ బిల్వ పూజ ముందు సల్పుదున్ కర్పూర మంగళారతి శ్రీకంఠయు సహితి చూడమనే కృతాబ్జ బింబ చూర్ణ శిరహర చూడమనే కృతాబ్జ బింబ చూర్ణ శిరహర గోరూరి వాస శ్రీ మహేశ గోపతి పద కర్పూర మంగళారతి శ్రీకంఠయు సహితి ఇప్పుడు ఫాస్ట్ వటూరి హిరణ్య వాక్రమ్మలో పూర్ణంద అందరూ హారతి నమస్కారం చేసుకోండి జ్ఞాని కాని బాబానే జన్మాంతర ప్రధాన తాను తానే ప్రదక్షిణ దే ప్రదక్షిణ పదే పదే భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ ఆనంద రూపిణి పాలయ ఆనంద రూపిణి పాలయ గణపతి శావ అంటారు కదండి రౌండ్ గుడి చుట్టూ తిరిగామన్నమాట తర్వాత ఇక్కడ పూజ కోటి కోటి దీపోత్సవము తులాభార కార్యక్రమం ఇప్పుడు జరిగింది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి గోమాతను దర్శించి నమస్కరించుకొని తీర్థము ప్రసాదము గుళ్ళో పెడతారు ఓడిపిఎం కూడా పోసి తీసుకొని ఇక్కడ అండి అమ్మవారు సరస్వతి దేవి అండి అమ్మవారు సరస్వతి మాత అమ్మవారికి ఇక్కడ బోడి బియ్యం పోశారు ఇంకొకటి అత్త తెచ్చింది ఇక్కడ పోసిన తర్వాత నేను తీసుకెళ్ళింది లోపల పోయించిందండి పంతులమ్మతో చెప్పి చాలా బాగనిపిస్తుంది చూడండి ఓడి బియ్యం తర్వాత హారతి ఇచ్చి ఇంకా వచ్చేసామండి గంగా హారతి గంగాకు దీపాలు వదలడం ఒకటి ఓడి బియ్యం కూడా పోసామండి గంగాకి నదిలో అక్కడ చెరువుల్లో పారుతుంటుంది నీళ్లు పారుతాయి అన్నమాట పేరూరు అండి
మెదక్ దగ్గర వస్తుంది. మెదక్కి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు అండి, 10 కూడా ఉంటుందో లేదో, 4-5 కిలోమీటర్స్ వస్తుండొచ్చు అంతే. చాలా బాగుందండి. తర్వాత హారతి ఇచ్చామన్నమాట. విద్యాదాయిని బుద్ధి ప్రదాయిని జగదోధారిణి జగదీశ్వరిణి జగదోధారిణి ఇక్కడండి మేనత్త పంతులతో చెప్పి లోపల పోయించిందన్నమాట ఓడి బియ్యం. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఎలా మండుతుందో. వత్తులన్నీ అవి మొత్తంగా అంటుకున్న తర్వాత దాంట్లో కంచుడిలో నుంచి లోపలికి వేసేయమన్నారనమాట. ఇలా అయింది చూడండి. ఇక్కడ గంగా దగ్గర ఓడి బియ్యం పోస్తున్నామండి, నీళ్ళకి నీళ్ళ దగ్గర అందులోనే వదిలేసామన్నమాట. ఓడి బియ్యం ఇలా పోసారనమాట. ఓడి బియ్యం తర్వాత గంగా దీపం కూడా వదిలామన్నమాట. మేనత్త అండి గంగా దీపం అండి. చాలా మంచి వెలుగుతున్నాయండి, గాలి అంతా ఉన్నా కూడా దీపాలు అయితే మంచి వెలిగాయన్నమాట. మా ఆయన కూతురు అండి హారిక అని, హారికకి ఇద్దరు కూతుర్లు అన్నమాట, సాన్వి తల్లి. సాన్వి అండి సాన్వి, చిన్న కూతురు తన్వి అండి. ఇద్దరు కూడా వదులుతామని వాళ్ళు కూడా నీళ్ళలోకి దిగి దీపాలు వదిలారు. దీపాలు వదిలి అక్కడ నుండి అక్కడ వెళ్ళి నేనత్త కూతురండి ప్రవళిక వీడియో తీసింది అంతా తనే, పాపం చాలా కష్టపడింది వీడియో కోసం. అయితే చాలా బాగా తీసిందండి వీడియో. వీళ్ళు అందరూ మళ్ళీ వదులుతాము అని చెప్పేసి మళ్ళీ వదిలారండి దీపాలు పిల్లలిద్దరు. ఇలా అయిపోయిందండి. తర్వాత దీపాలు అయిన తర్వాత భోజనాలు చేసామండి. భోజనాల తర్వాత పంతులు గారికి పంతులమ్మకి అందరు కలిసి అమౌంట్ వేసుకొని బట్టలు సాహిత్యం అన్నీ ఇచ్చేసి అలా పంతులు గారు ఆశీర్వాదం తీసుకొని వచ్చామండి. ఇదంతా ఇక్కడ బట్టలు తీసుకొచ్చారన్నమాట, బట్టలు పంతులు గారికి పెట్టి అందరం పట్టుకున్నాము. వీళ్ళండి చైర్మన్ వైస్ చైర్మన్ అనమాట. వీళ్ళ వల్ల ఇంత పెద్దగా కార్యక్రమం జరిగిందండి. అలాంటి వాళ్ళు ఉండడం చాలా గ్రేట్. మాకు కూడా ఈ అవకాశాన్ని కలిగించినందుకు అందరికి, మా మేనత్తకి విజయ ఆంటీకి చాలా థ్యాంక్స్. వాళ్ళ క్లబ్ వైష్ణవి క్లబ్ వాళ్ళకి కూడా అందరికీ కూడా పేరున ధన్యవాదాలండి. ఇక్కడ ఏంటంటే శ్వేతనాగు అని అప్పట్లో ఉండేదటండి, పుట్ట అయితే ఉంది. ఇప్పుడు ఎవరో ఎవరికో కనబడడం వల్ల ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయ్యింది అని అన్నారు అక్కడ. అయితే ఇంకోటి ఏంటంటే తీన్మార్ వార్తలలో కూడా ఒకటి వచ్చిందండి, విభూతి బావి తవ్వితే విభూతి రావడం అన్నారు కదా, ఇది కూడా ఈ పేరులోనేనండి. అది ఇప్పుడు లేదు, నేను చూశాను విభూతి కనబడట్లేదు అని తీయలేదు, అక్కడ విభూతి కూడా వస్తుందంట. ఇక్కడ శ్వేత నాగు అండి, వైట్ కలర్లో నాగుపాము కనిపించేదంట, ఇద్దరు ముగ్గురికి కనిపించింది అని అట్లా టాక్. చాలా ఫేమస్ అయింది అంటే ఈ దీనివల్లే అని అన్నారు. పుట్ట అయితే చాలా పెద్దగా ఉండేయండి అప్పట్లో. ఇదండి శ్వేత నాగు అని ఇక్కడ ఇది టెంపుల్ అండి, ఇట్లా గుడిలాగా కట్టారండి ఇక్కడ. చాలా బాగా అనిపిస్తుందండి గుడి. అయితే కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేసుకుందామని కొన్ని ఫొటోస్ పెట్టానండి. మరొకసారి వైష్ణవి క్లబ్ మెంబర్స్ అందరికీ పేరున ధన్యవాదాలండి. మాకు ఈ కార్యక్రమాన్ని మాకు ఇలా చెప్పి మాతో చేయించారు. ఈ పుణ్యం మీకు కూడా కొంచెం వస్తుందండి, ఎందుకంటే మేము కోటి దీపాలు వెలిగించుకున్నాం కదా, ఆ దాంట్లో
చాలా సంతోషంగా ఉందండి మాకైతే. అందరికీ థ్యాంక్స్ అండి. మా మేనత్తకు కూడాను మెయిన్, నాకైతే అత్త చెప్పింది, అత్తకి వినోద అంటే చెప్పింది, ఇద్దరికి కూడాను అండి. ఇవన్నీ ఫొటోస్ అండి ఉన్నాయని ఇలా పెట్టాను. ఇలా జరిగిందండి మాకైతే పేరూరులో కోటి దీపారాధన. గోమాత తులాభారం ఒకటి, గోమాతకి బట్టలు తేయడం, అన్నీ చాలా బాగా జరిగాయండి. కార్యక్రమాలు అయితే వన్ బై వన్ ప్లాన్ ప్రకారంగా చాలా బాగా సెలబ్రేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది కూడాను. వీళ్ళండి ఇద్దరు చైర్మన్ వైస్ చైర్మన్, చాలా థ్యాంక్స్ అండి వీళ్ళకి. విజయ ఆంటీ కూడా చాలా చాలా థ్యాంక్స్, మా అత్తకి కూడా. ఓకే అండి, ఇదంతా ఇలా ఉంది చూడండి ఫొటోస్ అండి. అక్కడ దిగామన్నమాట, అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఇలా ఉందండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చటతో. బాయ్ అండి. ఇది లాస్ట్ ఫోటో అండి, 52 మెంబర్స్ అందరం కలిసి దిగామన్నమాట, దీపారాధన వెలిగించిన వాళ్ళందరూ. ఓకే అండి, బాయ్.